ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ప్రభావంతో అయితే కనుక పలు చోట్ల ఏపీలోని పలు జిల్లాల్లో వర్షాలు అయితే పడనున్నాయి. సో దానికి సంబంధించిన అప్డేట్ అలాగే తుఫాన్ లైవ్ అప్డేట్ కూడా ఒకసారి అయితే చూద్దాం. నేడు రేపు వర్ష సూచన. నైరుతి బంగాళాఖాతంలో కొనసాగుతున్న వాయుగుండం వాయువ్య దిశగా కదులుతోంది. గంటకు 15 కిలోమీటర్ల వేగంతో కదులుతూ శ్రీలంకలోని ట్రింకోమలికి 180 కిలోమీటర్ల దూరంలోను, అలాగే తమిళనాడు నాగపట్నానికి ఆగ్నేయంగా 390 కిలోమీటర్లు, చెన్నైకి 530 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. శనివారం ఇది తీవ్ర వాయుగుండంగా బలపడి శ్రీలంక తూర్పు తీరంలోని ఉత్తర వాయువ్య దిశగా ప్రయాణించనుంది. 48 గంటల్లో దిశను మార్చుకుని ఉత్తర తమిళనాడు వైపు రానుందని వాతావరణ కేంద్రం అయితే వెల్లడించింది. తీవ్ర వాయుగుండం ప్రభావంతో దక్షిణ కోస్తా రాయలసీమలోని శనివారాల్లో శని ఆదివారాలు అక్కడక్కడ తేలికపాటి వర్షాలు, అలాగే ఒకటి రెండు చోట్ల మోస్తరు వర్షాలు కురిసే సూచనలు ఉన్నాయని అధికారులు అయితే చెప్తున్నారు. ఒకసారి తుఫాను సంబంధించి లైవ్ అప్డేట్ ఎక్కడుంది ఏంటి అనేది అయితే చూద్దాం. ఫ్రెండ్స్, వీడియో ఇంకెవరైనా లైక్ చెప్పితే ఒక లైక్ చేయండి. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ప్రస్తుతం అయితే కనుక ఇది తుఫాన్ లైవ్ అప్డేట్ అయితే కనుక ఇది చెన్నైకి ఈ మాత్రం డిస్టెన్స్లో అయితే ఉంది. ఒకసారి డిస్టెన్స్ ఎంత ఉంది ఏంటి అనేది కూడా ఒకసారి అయితే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇది జస్ట్ మనకి ఒక ఇన్ఫర్మేషన్ కోసం మాత్రమే. చెన్నైకి చూసుకున్నట్లయితే కనుక 391 కిలోమీటర్ల డిస్టెన్స్లో అయితే ఉండడం జరిగింది ప్రస్తుత తుఫాన్ అయితే కనుక. అదే మనకి నెల్లూరు ప్రాంతంలోకి కనుక చూసుకున్నట్లయితే కనుక ఇంచుమించు 500 కిలోమీటర్ల దూరంలో అయితే కనుక ఈ తుఫాన్ అయితే కేంద్రీకృతమైంది. ఒకవేళ దీని యొక్క ప్రభావం ఎంతవరకు ఉంటుంది అని చూసుకున్నట్టయితే కనుక చూస్తున్నారు కదా ఈ ప్రాంతాలన్నిట్లో ఇది ఇంకా తీవ్ర వాయుగుండం కింద మారినట్లయితే కనుక ఇది ఈ విధంగా కదిలినట్టయితే తీర ప్రాంతాలన్నింటిలో కూడా మనకి కూడా చాలా చోట్ల మళ్ళీ భారీ వర్షాలు పడే అవకాశం అయితే ఉంటుంది. సో దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ నెక్స్ట్ వీడియోలో అయితే కనుక తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. వీడియో తప్పకుండా లైక్ చేయండి. అలాగే ఇంకెవరైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.